బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జనవరి 9 లోపు మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు మరి జనవరి 9 తర్వాత చలో విజయవాడ, అలాగే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. మరి దానికి సంబంధించి ఆల్రెడీ మనం సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది. దానికి కొనసాగింపుగా మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. రేపటిలోగా అనగా జనవరి 9లోగా మెగా డిఎస్సి ఇవ్వాలి, లేదంటే సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి చేస్తాం అంటూ డివైఎఫ్ఐ తెలియజేసింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి ప్రకటించాలని డివైఎఫ్ఐఏ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. మంగళవారం లోపు ప్రకటించుకుంటే ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఫెడరేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై రాము జి రామన్న హెచ్చరించారు. విజయవాడలోని బాలోత్సవ భవనంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్లుగా డిఎస్సి అంటూ నిరుద్యోగులను నయవంచన చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో 1.88 లక్షల ఉపాధ్యాయులు ఉండాల్సిన చోట కేవలం 1.64 లక్షల మంది మాత్రమే ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందని చెప్పారు. దాదాపు 18,520 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇవి కాకుండా ఈ నెల చివరి నాటికి మరో 5,000 మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ పొందుతున్నారని తెలిపారు. 117 జీవో పేరుతో మరో 10,000 ఉపాధ్యాయ పోస్టులను, తెలుగు మీడియం పేరుతో మరో 15,000 పోస్టులను రద్దు చేసిందని వివరించారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2,000 పాఠశాలలు మూతపడ్డాయని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 9,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని వివరించారు. వేల సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం లేవని చెప్పడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు డ్రాప్అవుట్లు కావడం లేదా అని ప్రశ్నించారు. వీరంతా ప్రైవేట్ పాఠశాలలో చేరుతున్నారని, 2 ఏళ్లలో దాదాపు 6 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్ అయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానం 2020ను రాష్ట్రంలో అమలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహించారు. తక్షణమే మెగా డిఎస్సి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ జిల్లా ప్రధాన అధ్యక్ష కార్యదర్శులు పి కృష్ణ, ఎన్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది నిరుద్యోగులు డిఎస్సి కోసం గత 4 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు అనే సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అయితే డిఎస్సికి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయడం లేదు. మరి డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఇస్తామని అంటుంది, కానీ మరి ఆ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారో అనే దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రం ప్రభుత్వం తెలియజేయడం లేదు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులంతా మరి జనవరి 10వ తేదీన చలో విజయవాడ సీఎం ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కుంభస్థలం బద్దలు కూడదాం పద అంటూ మరి ఈ జనవరి 9వ తేదీలోపు నోటిఫికేషన్కు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వని పక్షంలో మరి జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డిఎస్సి నిరుద్యోగుల ఆక్రోషాన్ని మరి ప్రభుత్వం చూడబోతోంది అంటూ మరి ఇక్కడ మనం తెలియజేయడాన్ని చూస్తూ ఉన్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి కోసం జనవరి 10వ తేదీన చలో సీఎం క్యాంప్ ఆఫీస్ అంటూ మరి ఇక్కడ తెలియజేయడాన్ని, అభ్యర్థుల్లారా కదిలిరండు అంటూ కోరుతున్న విషయాన్ని మనం చూడవచ్చు. మరి ఇది జనవరి 10వ తేదీన డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరగబోయే ఆందోళనకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం, ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి అప్డేట్స్ను భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో.